हाय फ्रेंड्स टॉपिक फोन पे रिलेटेड वीडियो नंबर 16 इवा वीडियो मन मन फोन पे यूपीआई पिन नंबर अनेक मर्चिपोनते दाँ रीसेट अनेको वीडियो तेसकंदा दिन कोसम चूँ फोन पे एप्लीकेशन अने ओपन ओपन इंटरफेस अने अला वन तरह कूड़ी मई मनी अदा उ दीन पैन टैपाली తరువాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్స్ అని ఈ విధంగా ఉంటుంది పేమెంట్స్ అనే దగ్గర యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఇలా ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ ఏంటంటే మీ ఫోన్ పే అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి నా స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంది ఈ విధంగా మీకు ఫోన్ పే అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా చూపించిన తర్వాత దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యూపీఐ పిన్ అనే దగ్గర రీసెట్ చేంజ్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి ఇక్కడ చేంజ్ అంటే మనకి పిన్ నెంబర్ గుర్తున్నట్లయితే మనం కొత్తగా పిన్ నెంబర్ అనేది పాత నెంబర్ అనేది ఇచ్చేసి కొత్త నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు పిన్ నెంబర్ అనేది గుర్తులేదు కాబట్టి ఇక్కడ రీసెట్ అనే దాని మీద ట్యాప్ చేయాలి చూడండి దీని మీద ట్యాప్ చేస్తున్నాను తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ ఏంటంటే మీ ఫోన్ పే అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్ యొక్క ఏటీఎం కార్డు లాస్ట్ 6 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఏటీఎం కార్డు నెంబర్ ఉంటుంది చూసారా ఆ కార్డులో లాస్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత కార్డు వ్యాలిడిటీ ఇక్కడ ఎంటర్ చేయాలి చూడండి మంత్ ఇయర్ ఉంటుంది అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను నా కార్డుది చూడండి ఈ విధంగా కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొసీడ్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చూడండి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది అవ్వటం లేదు అది ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి చూడండి ఎంటర్ ఓటీపీ అని ఉంచారా ఇక్కడ చూపించాను చూసారా ఓటీపీ అనేది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని చూసారా ఈ సెట్ యూపీఐ పిన్ అనే దగ్గర మీరు కొత్తగా ఏ యూపీఐ పిన్ అనేది సెట్ చేయాలనుకుంటారో ఆ పిన్ నెంబర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడ 6 డిజిట్ యూపీఐ పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంచేసరా దీనిపైన ట్యాప్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది కన్ఫామ్ యూపీఐ పిన్ అనేసి మళ్ళీ ఈ విధంగా అడుగుతుంది మళ్ళీ మీరు రెండోసారి కూడా మీరు కొత్తగా సెట్ చేసుకున్న పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంచేసరా దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీరు కొత్తగా సెట్ చేసుకున్న యూపీఐ పిన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ అనేది అయిపోతుంది ఇక మీదట మీరు ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా సరే ఈ కొత్తగా సెట్ చేసుకున్న యూపీఐ పిన్ నెంబర్ అనేది యూజ్ చేసి ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చాలా ఈజీగా యూపీఐ పిన్ నెంబర్ మర్చిపోయినా సరే చాలా ఈజీగా మీరు ఈ విధంగా రీసెట్ అనేది చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ